జిల్లా జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణ వేయడంతో వారి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. పలువురు చిన్నారుల గోపి గోపికల వేషధారణలు చూపులను అలరించాయి. అంతకుముందు భారత్ మాత సరస్వతి మాత చిత్రపటాలకు పూజలు చేశారు. చిన్నారులు వేషధారణలు సాంస్కృతిక ప్రదర్శనలు కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జన్మాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే శ్రీకృష్ణుడు గొల్లబామల వేషధారణలతో స్థానిక పాత బస్టాండ్ వద్ద గల లతా ఎంటర్ప్రైజెస్ ముందర ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమంలో పిల్లలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. శ్రీకృష్ణ గొల్లబామల వేషధారణలో చిన్నారులు పట్టణ ప్రజలను ప్రముఖులను అలరించారు. బెల్లంపల్లి పాఠశాలలో కృష్ణాష్టమి కార్యక్రమం జరుపుకుంటున్నాం. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఈ రోజు చాలా మంది విద్యార్థులు గోపిక కృష్ణుని వేషధారణ తోటి వస్తారు తర్వాత ఉట్టిగుట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది మా పాఠశాలలో ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాము ఈ రోజు కృష్ణాష్టమి కార్యక్రమంలో విద్యార్థులు అభినయ గేయాల తోటి కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులందరూ కూడా చాలా మంది వేషధారణలో వచ్చారు అయితే కృష్ణాష్టమి అసలు ఎందుకు చేసుకుంటాం మనం కృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటిది అంటే కృష్ణుడు శ్రావణ బహుళాష్టమి రోజు జన్మించాడు ఈ రోజు ఏ రోజు జన్మించినప్పుడే చాలా ప్రయోగాలు చేశారు ఆ పూతనను పంపించి విషం పాలియడము ఇలా చేశారు అప్పుడు పూతనను కూడా ఎంపాడు కృష్ణుడు చిన్నప్పటి నుండి కూడా ఎంతో మంది రాక్షసులను తనపైన ప్రయోగించినా గానీ చంపాడు పెద్దగైన తర్వాత కూడా అతను మహాభారత యుద్ధంలో పాడా పక్షాన ఉండి భగవద్గీత బోధ చేశాడు దాని ద్వారానే మనం ఇప్పుడు నేడు మన సమాజంలో దాని ద్వారానే జరుగుతుంది అందరూ కూడా భగవద్గీత నేర్చుకోవాలి అందరూ కూడా చదవాలి ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉంచుకోవాలి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణ పుట్టినరోజు జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం అయితే శ్రీకృష్ణుడులో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిత్య జీవితంలో అనువయించుకొని ఆచరిస్తే మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించగలిగింది ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి వేడుక ఈ వేడుకలో చిన్నారులందరూ కూడా వేషధారణతో శ్రీకృష్ణుడి వేషధారణ గోపిక వేషధారణతో వచ్చి వాళ్ళు ఆనందంగా ఈరోజు గడుపుకుంటారు అయితే శ్రీకృష్ణుడి జీవితంలో అనేక ఘట్టాలు ఉన్నాయి అతను ఏంటంటే మంచి కోసం న్యాయం కోసం ధర్మం కోసం పాండవుల పక్షాన నిలబడి మహాభారత యుద్ధంలో పాండవులను గెలవడం కోసం ఉపయోగపడ్డటువంటి వ్యక్తి అతని జీవితంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం చూసుకున్నట్లయితే అతను ఎప్పుడైనా కూడా ధర్మం వైపే పనిచేయడం జరిగింది అతను యుద్ధం చేయలేదు కానీ యుద్ధం జరిగేటట్టుగా చేసి ఎక్కడైతే న్యాయం కావాలో న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేసి అతని జీవితాన్ని మనకు ఆదర్శప్రాయంగా నిలిపినటువంటి మహనీయుడు శ్రీకృష్ణుడు కాబట్టి అతన్ని స్మరించుకోవడం కోసం మనం ఈ రోజున వారి జన్మాష్టమి చేసుకోవడం జరుగుతుంది.